చివరికి మనని ఆశ్రయించారు రైతులు. సార్ మీరు రావాలి ప్రతిపక్షంగా, మీరు కొట్లాడాలి, మీకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చినాం, మీరు కొట్లాడాలి అని అంటే తిరిగినాం, అన్ని నియోజకవర్గాల తిరిగినాం, అంతటా చూసినాం, పోయి కేసీఆర్ గారికి చెప్పినాం, అన్న పరిస్థితికి ఇది ఇట్లా ఇబ్బంది ఉంది. సార్ కూడా చెప్పండి నిజమే, నేను కూడా చూస్తున్నా జగదీష్, ఇప్పటికి 100 రోజుల్లో 200 మంది రైతులు చచ్చిపోయినారు, నేనే రావాలనుకుంటున్నా, ధైర్యం ఇయ్యాలి రైతాంగానికి. ఉద్యమకాలంలో ఎట్లయితే ఇచ్చినమో, ధైర్యం ఇచ్చి బతికిచ్చినమో, ఇంకా చేనేత కార్మికులు చచ్చిపోతుంటే ఇంటింటి తిరిగి జోలి పట్టిపోయి వాళ్ళకు తల 10,000 ఎట్లా బతికించుకున్నామో, మళ్ళీ ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉన్నట్టు అనిపిస్తుంది. నేనే వస్తా అని చెప్పి బయలుదేరి వచ్చిండ్రు. సూర్యాపేటకు వచ్చిండు, ఆంచి సాగర్ రావాల్సి ఉండే, ఆలస్యమైంది, చీకటైంది అని చెప్పి పోయింది. ఏమడిగిండు కేసీఆర్? ఒక మాట, ఎవరిని తిట్టలే, ఎవరిని ఒక మాట అనలే. రైతులను అడిగిన నేను, మీకేం కావాలో చెప్పండి, ఏమైతే మీరు బతుకుతారో చెప్పమని అడిగినా, వాళ్ళు ఒకటే మాట చెప్పిండ్రు, ప్రభుత్వం నీళ్ళు ఇస్తామని నమ్మించింది కాబట్టి, నీళ్ళు ఇచ్చింది కాబట్టి నాటు పెట్టుకున్నాం. ఇవాళ తీర పొట్టకు వచ్చినాక బంద్ చేసిండ్రు. ఒకరొకరు 25,000 పెట్టుబడి పెట్టినాం ఎకరానికి. మాకు ఆ పెట్టుబడి నష్టం ఇప్పేయండి, మా రైతు బంధు మాకు టైంకి ఇవ్వండి, ఇంకా రుణమాఫీ చేస్తే మళ్ళీ వానాకాలం పొలాలకి మళ్ళీ పెట్టుబడి కావాల్సిన అవసరం ఉంది. పోయిన పొలం బోగా మిగిలిన ఎకరం అరెకరం ఉంటే దాంట్లో పడిన పంటకు బోనస్ ఇవ్వండి, ఎకరం 500 క్వింటాక్ 500 ఇస్తానన్నారు కదా, ఇవ్వండి, ఈ అడగండి, మా ధరను కొట్లాడండి అని కేసీఆర్కు రైతులు చెప్పింది. సూర్యాపేటలో మీడియా ప్రెస్ పెట్టి అదే మాట అడిగిండు కేసీఆర్ గారు. ప్రజలు రైతులు నేను కలిసిన ఈ మాట అడుగుతున్నారు, నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, ఈ వెంటనే రిలీజ్ చేయండి, ఆ చచ్చిపోయిన రైతులకు ఏదైనా సాయం చేయండి, ఆ కుటుంబాలకు వెంటనే అని చెప్పి అడిగాను. ఇగో 200 మంది చచ్చిపోయారు 100 రోజుల్లోనే మాట చెప్పాడు. ఇంత మించి ఏమనలే, దీనికి సమాధానం చెప్పాలి ప్రభుత్వం. ముఖ్యమంత్రి సాయంత్రం వరకే ముఖ్యమంత్రి మాట్లాడండి, కేసీఆర్ గారు మీరు ఆ లిస్టు పంపండి నాకు, 24 గంటల్లో లిస్టు పంపండి అన్నాడు. కేసీఆర్ 24 గంటలు తీసుకోలే, ఎందుకంటే కేసీఆర్ అప్పటికప్పుడు తయారు చేసేది కాదు, తయారు చేయడానికైతే 2-3 రోజులు ఆగమని అడిగేటోడు. కానీ చచ్చిపోయిన రైతుల లిస్టు ఉంది, రోజు మీడియాలో వచ్చింది, 4 గంటల 4 గంటలలో పంపిండు కేసీఆర్ ముఖ్యమంత్రి రెడ్డికి పంపిండు. కానీ ఏం మాట్లాడిండు లిస్టు చూసినాక? వాస్తవానికి లిస్టు చూసినవాడు అయితే లేదని తప్పుంటే చెప్పాలి, ఈ 200 మంది రైతులు కాదు, ఇంట్లో 20 మంది తక్కువరు, లేకపోతే 50 మంది తక్కువరు, లేకపోతే ఇంట్లో ఒక్క రైతు కూడా కాదు అనే మాట నేను చెప్పాలని కేసీఆర్ ఇచ్చింది అబద్ధమైతే. దాని మీద ఏం మాట్లాడకుండా ఏం మాట్లాడతాడు? కేసీఆర్ లా కూడా బీక్త, కేసీఆర్ లా కూడా బీక్త, నేను కత్తెర జేబులో పెట్టుకొని తిరుగుతున్నా, పేగులు చింసిస్తే మెడ వేసుకుంటా, కేసీఆర్ కనుగుడ్లు బీకి గోలి ఆడుకుంటా. ఈయన ఇక మన జిల్లాలో ఇంకో మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి, ఎవడో చెప్పిండట ఆయనకు సిద్ధాంతం, నేను ముఖ్యమంత్రి కావాల్సింది నాది పోయి వాడు ఎందుకండి అని అడిగితే, ఏ నువ్వు వాడు తిట్టినట్టు కేసీఆర్ తిడతలేవు, అందుకనే నీకు వాలేకపోయిన వెనుకబడ్డావు అని చెప్పిండట. ఇక దాన్ని పట్టుకొని ఈయన, ఏ కేసీఆర్ రండా, కేసీఆర్తో కరువు వచ్చింది, కేసీఆర్ను 100 మీటర్ల బొంద పెట్టాలి, ఈయన మాట్లాడాడు. దేనికి? రైతులకు నీళ్ళు ఇవ్వమంటే కేసీఆర్ని బొంద పెడతారా? రైతుల రుణమాఫీ చేయమంటే కేసీఆర్ కళ్ళు బిక్తారా? రైతుల బోనస్ మీరు ఇస్తానన్న మాట బోనస్ ఇవ్వండి అని అడిగితే కేసీఆర్ పేగులు మెడలేసుకుంటావా? ఇదా ఒక ముఖ్యమంత్రి, ఒక మంత్రి మాట్లాడే మాటలు? నిజమే, ఏం చేసిండ్రు? ఎవడు రండా, ఎవడు చేతగానాడు? ఇవాళ 515 ఉంది నాగార్జునసాగర్ లెవెల్, 508 ఉన్ననాడు కూడా ఇదే పరిస్థితి వస్తే, నాకు భాస్కర్రావు గారు మన మిత్రులు చెప్తే, నేను పెద్దసార్ దగ్గరకు పోయి అన్న నీళ్లు ఒక్క తడైతే రైతులు బతికిపోయేటట్టున్నారు, 3-4 లక్షల ఎకరాలు, కానీ నేను అధికారులతో మాట్లాడితే ఏదో నిబంధనలు ఉన్నాయి, పైన పర్మిషన్ కావాలి, కేఆర్ఎంబి పర్మిషన్ అంటున్నారు, రైతులకి ఇబ్బంది ఉంది, బాధ ఉంది, ఏం చేయమంటారని అడిగాను. ఏంది నీ ఆలోచన అన్నాడు. ఎట్లాగో పాలేరుకు నీళ్ళు ఇవ్వాలి, ఖమ్మం మంచినీళ్ళు, గా పేరు మీద నీళ్లు తీసి కింద రైతులకు ఇచ్చుకునే ఉపాయం ఉంది, మనం
ఎవ్వరిని చెప్పక ఏమంతరం మాట్లాడకు. సార్, నేను పాలేరుకు నీళ్ళు ఏమని చెప్తా, నువ్వు ఏ ఉపాయం చేస్తావో ఇచ్చి రైతులను బతికి పోమని చెప్పింది. గది ముఖ్యమంత్రి అంటే గా పని చేయాలి. రైతుల మీద ప్రేమ ఉన్నాడు, గా పని చేస్తాడు. చక్కగా వచ్చిన పిలిచిన, అందరిని పిలిచిన, రైతుల్ని మనోళ్ళని పిలిచిన, కోటేడి గారిని, భాస్కరరావు గారిని, భగతని అందరిని పిలిచిన, మల్లయ్యని పిలిచిన, సప్పుడు అంటే రైతులకు చెప్పుకుని ఎవ్వరేం మాట్లాడేది లేదు. నీళ్ళు అటు పోతుంటాయి, ఎక్కడికక్కడ గేట్లు ఎత్తిపారుతూపురి, ఏ కేఆర్ఎంబి లేదు, కేఆర్ఎంబి లేదు, ఎవరితో లెక్క లేదు, ఎవరు పిగేది ఏం లేదు. నీళ్లు రైతులు బతుకుడు ముఖ్యం అనకని చెప్పిన పండించాం, రెండు సార్లు పండించాం. ఇంతకంటే తక్కువ లెవెల్ ఉంది ఇవాళ, కానీ ఇవాళ 515 పైన లెవెల్లున్నా రైతులు మొత్తుకుంటున్నా, మీ నీళ్ళు ఇవ్వలేని మీరు రండలు, మీరు ఉండలు. మిమ్మల్ని బాధలు పెట్టాలి 100 మీటర్ల లోతు, కాంగ్రెస్ పార్టీని పెట్టాలి, మిమ్మల్ని పెట్టాలి, కానీ కేసీఆర్గా పెట్టాల్సి చేదగాని విధవలు, కేవలం మీ అవసరం కొరకు పదవుల్ని వాడుకునేటోళ్ళు మిమ్మల్ని పెట్టాలి. వాడు అంటే కేసీఆర్ లాగా వ్యక్త. నాకు ఒక కార్యకర్త అడిగాడు అమాయకంగా, ఏమిటా సార్ కేసీఆర్ లాగా వ్యక్తి, వానికి అంత చూడబుద్ధి అవుతుంది, కేసీఆర్ని మరి చూపించరాదు ఒకసారి అన్నాడు. ఏం చూస్తాడు వాడు, దర్శనం చేసుకుంటాడునా? ఏ దర్శనం చేసుకుంటాడు వాడు? బుద్ధుని మునకొడు కూడా మాట్లాడతాడు అక్కట్లా ముఖ్యమంత్రి అయి, కేసీఆర్ లా వ్యక్తి అని మాట్లాడితే కార్యకర్త అన్నాడు. మరి ఏం చేస్తావు, నేను అన్న నువ్వు అన్నవు కానీ నేను అనలేనాయా, బాగుండదు అది, నేను అన్నట్టే చెప్పరాదు సార్ అన్నాడు. మంచిది అట్టే చెప్తుంది అంటే చెప్పాను. గివా ఒక ముఖ్యమంత్రి మంత్రులు మాట్లాడే మాటలు గివి. ఇక ఈడ ఉన్నాడు ఇంకొకడు నల్లగొండ జిల్లాలో, ఎక్కడ ఏది వచ్చినా నేనే ముందు రుక్కు నిలబడతాడు. ఇప్పుడు 20 రోజుల నుంచి కనబడతలేడు. ఏమైంది అంటే పొద్దునే పోయి రేవంత్ రెడ్డి ఇంటి ముందట వాళ్ళు వచ్చి పాప ఈ పనులు వచ్చి బూట్లు ఇట్లా చూస్తారు కదా, ఆడ కూర్చుంటుంటాడు. వీళ్ళైతే జర బాగా ఇంకా మెరుస్తలేదు, ఇంకా జర గట్టిగా చేయరా అని రుద్దుతున్నాడు. దేనికి, తమ్ముడు గుంజుకుంటాడేమో పదవి నాది, తమ్ముడు ఢిల్లీకి వెళ్ళి పదవి చేసి తెచ్చుకుంటాడు, నేను ఈయన కాకపడదామని. అంతకుముందు అసలు అటు పిసిసి ప్రెసిడెంటే కాడు, 25 పెట్టి కొనుక్కొచ్చుకుండు అని మాట్లాడినోడు నిన్న 10 ఏళ్ళు ఉంటాడని చెప్పాను. ఎందుకు వస్తలేడు 20 రోజులకి వెళ్ళి? రైతుల రక్త మాంసాలు పీల్చి బతుకుతున్నాడు కాబట్టి వస్తలేడు. ఇవాళ 2700 వచ్చిన ధాన్యం ధర 2221 ఉందా, 1800 పడిపోయింది. మిర్యాలగూడలే పట్టుకున్నారు రైతులు. ఈయన గుడికి వస్తుంటే మిర్యాలగూడలే పట్టుకుని ఆపింది, ఆ మిల్లు ముందటనే ఆపింది. నిన్నటి దానికి 2700 ఇచ్చిండ్రు, ఇవాళ 2200 చేసిండ్రు. నువ్వు చెప్పాలి సార్ గట్టిగా మాకు న్యాయం చేయాలని రైతులు అడిగింది. అడిగితే ఫోన్ తీసి కలెక్టర్ గారు వెంటనే వచ్చి నువ్వు మిల్లు సీజ్ అయ్యి మొత్తం 2700 ఇప్పి వీళ్ళందరికీ అని చెప్పిండు. నేను చెప్పిన అయిపోద్ది అంటున్నాడు, పక్కా జరిగిన నమ్మి రమాయకులు కదా, మొన్న నమ్మి 4 నెలల కింద ఎట్లా ఓట్లేసిండ్రు, మళ్ళీ గట్టినే నమ్మిరు, నమ్మి పంపించారు దండం పెట్టి. ఆయన నల్లగొండ చేరిండు, ఈడ మిల్ ఆయన ఇంకో కొంత తక్కువ చేసి ఈ పీకోపోను నువ్వు నీ మంత్రి పీకోపోను రీ, మొన్ననే వాడిని కట్టిన దండగా 2 కోట్లు మా బిల్లులను పీడించి పిప్పి చేసి ఒక్కొక్క బిల్లర్ కాడ 2 కోట్లు 3 కోట్లు వసూలు చేసిండ్రు. అవసరం ఒకటి మీ ఆడవాళ్ళని జైలు పంపుతామని భయపెట్టించి, వాళ్ళ పేర్లు ఉంటాయి కాబట్టి మిల్లులలో అక్కడక్కడ భయపెట్టించి ఒక్కొక్క మిల్లు కాడ 1.7 కోటి 2 కోట్లు 2.5 కోట్లు మిల్లు స్థాయిని బట్టి వసూలు చేశారు. ఇవాళ రైతుల్ని వాళ్ళకి అప్పచెప్పిన తెల్లారలేదు. కేసీఆర్ ఉండగా 2700 ఒక్కరోజు కూడా తక్కువ రాదు. ఎప్పుడన్నా 100 తక్కువైంది అంటే భాస్కర్ ఉరికెట్టాడు, మిల్లర్లను పిలిచి వార్నింగ్ ఇచ్చేటోడు, ఏ 100 తక్కువైతే మర్యాద ఉండదు, మొత్తం వచ్చి జనం మీ మీద కూర్చుంటారు అని చెప్పి నాకు చెప్పేది, వినకపోతే నాకు చెప్పేది సార్ కలెక్టర్ చెప్పి జరి భయపెట్టారు వీళ్ళను, లేకపోతే మోసం చేసి చెప్తున్నారు అనే మాట. కానీ ఇవాళ ఈ దొంగలు మొత్తం రైతుల శ్రమ, రైతుల చెమట రక్తం దాగి ఆ డబ్బులు తీసుకుపోయి ఢిల్లీలో కట్టి కప్పం కట్టి మంత్రి పదవులు, ముఖ్యమంత్రి పదవి దక్కించుకుంటున్నారు. తెలంగాణ రైతుల రక్తం దాగుతూ చెమట దాగుతూ పా పైసలు ఢిల్లీకి కప్పం కట్టేస్తున్నారు. ఇది ఇవాళ జరుగుతుంది.
ఇవి రానియొద్దు బయటికి, ఇవి రానియొద్దు అంటే ఏదో ఒకటి ఇంకోటి ఉండాలి. పనికి మాలింది లేనిది వీడు సృష్టించి రాసింది, ఇది కనపడాలి. దానికి జరుగుతున్న ఈ కుట్ర, ఇవన్నీ వాస్తవాలు. ఈ మధ్యన ఇంకోటి జరిగింది, గత 2 నెలల నుంచి చూస్తున్నా నేను ప్రతిరోజు వార్తలు. ఎక్కడ చూసినా మళ్ళీ పుస్తెల దొంగతనాలు, పిక్ పాకెటింగ్లు, బస్టాండ్లల్లో జేబు కొట్టడాలు, లేదా ఇట్లా మీటింగ్ అయితే మీటింగ్ కాడికి వచ్చి కూర్చొని నిలబడి పోయేటప్పుడు నీటాడు నుంచి జేబు కొట్టుకోవడాలు, దారి పడిపోతున్న అక్కజల్లెల పుస్తెల దింపుడు, ఇళ్ళలో పడుకున్న వాళ్ళు కూడా వచ్చి దొంగతనాలు చేసి మొదలయ్యి. నల్లగొండలో మొన్న ఒకటి జేబు దొంగ దొరికిండు, జేబు కట్టి ఉరుకుతుంటే పట్టుకున్నారు నలుగురు, తీసుకుపోయి పోలీసులకు అప్పచెప్పారు. వాడు చాలా అమాయకంగా ఉన్నట్టుండి, సార్ నేను కాస్తాను నాకేం తెలియదు సార్, వాడు వాడు ఉరికితే వీళ్ళు తెలియక నన్ను పట్టుకోరు సార్ పొరపాట్ల అని చెప్పిండు. సరే పోలీసు వాళ్ళు ఊరుకోరు కదా, వాడు నిలబెట్టి చెక్ చేసిండు మొత్తం, జేబులా దొరికింది కత్తెర. లమిడి కొడుకు అబద్ధం చెప్తేవేంద్రా నువ్వు, కత్తెర ఉంది కదా నీ జేబులా, నువ్వే కొట్టినామన్నాడు. సార్ కత్తెర ఉన్నంత మాత్రం కేసు పెడితే ముందు రేవంత్ రెడ్డి మీద పెట్టినప్పమన్నాడట వాడు. ఉన్నదని ఆయన చెప్పిండు కదా, నేను చెప్పలేదు కదా, ఆయన చెప్పినాక మీ పోలీసు వాళ్ళు తయారు చేయలేదా, ఎందుకు పెడతలేరు కేసు? ఒక ముఖ్యమంత్రి అంటాడు నేను జేబులు కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అంటే వాళ్ళ కార్యకర్తలు ఏం చేయాలి, వాళ్ళు కూడా పెట్టుకొని తిరగాలి కదా. కేసీఆర్ ఏం మాట్లాడితే మేము అదే మాట్లాడినాం, మేము ఏది మాట్లాడితే మీద అదే మాట్లాడాను. ఏం మాట్లాడేది కేసీఆర్? రైతుల నుంచి నీళ్ళు వస్తున్నాయా లేవా, విత్తనాలు టైంకి పెట్టినామా లేవా, ఎరువుల టైంకి ఇస్తున్నా లేదా, సాగర్ కింద చివరి పొలానికి నీళ్ళు పోతున్నాయా లేవా, ఇవి చెప్పండి. మనం ఇచ్చిన చేపలు చక్కగా పోతున్నాయా లేవా, నిన్న ఇచ్చిన గొర్రెల యూనిట్లు చేరినాయా లేవా. కేసీఆర్ గదే మాట్లాడండి, మేము గదే మాట్లాడినా మీరవే మాట్లాడండి. మరి ఇవాళ వాళ్ళ ముఖ్యమంత్రి ఏం మాట్లాడితే, మంత్రులు ఏం మాట్లాడితే వాళ్ళ కార్యకర్తలు కూడా గదే చేస్తారు, గదే మాట్లాడుతున్నారు. ఇవాళ ఇది జరుగుతుంది ఈ రాష్ట్రం. మరి మనం ఏం చేయాలి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, మన బాధ్యత ఒకటే మాట, వాళ్ళలాగా అబద్ధాలు చెప్పే పని లేదు. ఏదో కొట్లాడకు వాడు కాంగ్రెస్ జెండా పట్టుకొని పోతుంటే మనకి ఎదురు మనం పోయే పని లేదు. తూకిద్దాం మైకిద్దాం పంచాయి పెట్టుకుని అక్కడ మనకి లేదు. వాళ్ళు ఇచ్చిన ఏ హామీలు, వాళ్ళు చేసిన పనులు గవి గుర్తు చేస్తే చాలు, దానికి ఏదో మనం రోజు బిర్యానీ కూడా వచ్చే పని లేదు. దామచర్లు అయిన దామచర్లే ఉండొచ్చు, వీర్లపాలెమైన వీర్లపాలెంలో ఉండొచ్చు, ఉట్లపెళ్ళి అయిన ఉట్లపెళ్ళిలో ఉండొచ్చు, ఏ ఊరో లాభలే. మీ ఊర్లోనే మీ ఇంటి పక్కనే ఉంది క్షేత్రం, మీరు ఇంట్లో నుంచి వెళ్ళి బయటికి వెళ్ళి పక్కింట్లో పోండి. ఆయన రైతు అయితే అన్న రుణమాఫీ వచ్చింది కదా, 2 లక్షలు అయింది కదా అడుగుతాడు, ఏ ఆడైంది నాది కాలేదు అంటాడు. కాకపోతే ఇటే 2 లక్షల రుణమాఫీ అయితే అటే ఏ గంతే, నువ్వు చేసేది ఏం లేదు. రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ కాకపోతే కారుకాయ మా కృష్ణాడి కొట్లాడి ఇప్పిస్తాడు రేపు మీకు, వస్తేనేం మాత్రం కాంగ్రెస్ పార్టీ కేసు, వస్తేనేం మాత్రం కాంగ్రెస్ పార్టీ కేసు. రైతు ఆ ఇంట్లో ఆడ ఉంటుంది, అక్క ఒక 2000 బదిలేమని అడుగురు, యాడి అంటుంది, ఏ ఇచ్చే కదా పంపించే కదా రేవంత 2500 నెలకి ఇస్తానని, 4 నెలలు 10,000 వచ్చింటాయి ఇప్పటి నీకు పాటికి, ఏ నాకాడ వచ్చినాయి మరి రాకుండా మధ్యన ఏడు తిన్నాడా బియ్యంలే, ఏమైనా మరి ఇస్తున్నానే కదా. వెంకరెడ్డి కోంటరెడ్డి వెంకరెడ్డి ఆపండి నల్లగొండల, నిజంగా నీకు 2500 రాకపోతే నీ 2500 ఇప్పియాలంటే కొట్లాడే మునగాడు కావాలి, వాళ్ళ చేతికి నువ్వు కత్తియాలి. ఆ కొట్లాడే మునగాడు బీఆర్ఎస్ వాడు, గులాబీ జెండా వాడు, కారు గుర్తు కోటేయాలి.